హరి శ్రీ గణపతియే నమః అభిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మం పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం కల్పనా చావ్ల జీవితం ఈ అపాయం మరణం అనేటటువంటిది అపాయం న్యాచురల్ డెత్ కాదనమాట. ఎందువలన అని జ్యోతిషరించాను విశ్లేషణ అనమాట. కనుక ఈ కల్పనా చావ్ల గొప్ప వ్యక్తి. ఈమె 17/3/1961 పుట్టారు. ఉదయం 10 కర్నాల్ అనేటువంటి ప్లేస్ హర్యానాలో భారతీయ అంతనమాట. ఈ 17వ తారీఖు అనేటువంటిది 8 అనమాట. 8 ఏంటంటే ప్రాబ్లమ్స్ హర్డిల్స్ ఫేస్ చేసేటువంటి ఒక నెంబరు. టోటల్ మనం తీసుకునేటట్టయితే టోటల్ నెంబర్ 1 వస్తుందన్నమాట. 1 ఏంటంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎంటర్ అయితే ఆ ఫీల్డ్లో వాళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు ముందుండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం అనమాట. ఈ లగ్నం వచ్చేసరికి ఏంటంటే వృషభ లగ్నం, రాశి మీన రాశి అనమాట. లగ్నాధిపతి అనేటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు అనమాట. లగ్నాధిపతి శుక్రుడు వ్యయంలో ఉంటే విదేశంలోకి ఏమిట అంటే ఋషేశ్వరులు చెప్పిన ఫండమెంటల్స్ పర్ల పంచలు ఎందు నివసించుట, తర్వాత కొంతమేర డెవలప్మెంట్ అనేటువంటి చూస్తారు అనమాట. లగ్నాధిపతి వృషభ లగ్నానికి శుక్రుడు వ్యయంలో ఉండేటట్టయితే శ్రవణానందం, నయనానందం అంటే కంటికి ఆనందమైనటువంటిది, చెవుకి ఆనందమైనటువంటిది, వినటానికి చూస్తానికి బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారన్నమాట. ఆ తర్వాత ఈ లగ్నానికి ఏమైనా రవి శని బుధ శుక్రులు యోగకారకులు. ఈ మీనరాశి అనమాట ఉత్తరాభాద నక్షత్రం, ఉత్తరాభాద నక్షత్రం 2వ భావం అనమాట. ఈ మీనరాశికి ఏమన్నా రవిచంద్ర కుజిగురులు యోగకారకులు. మీనరాశి అధిపతి అయినటువంటి గురువు నీచిపెట్టాడు. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అనమాట. అంటే లగ్నం శరీరం, లగ్నాధిపతి ప్రాణం. అందువల్ల మనకి అష్టమాధిపతి అనేటటువంటిది బలంగా ఉండి లగ్నాధిపతి బలహీనంగా ఉండేటట్టయితే కొద్దిగా అపాయాలు అనేటటువంటివి, కొద్దిగా ప్రాణం గజగజలాడుతుందని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట. అందువల్ల ఇక్కడ ఒక పక్క ఏమన్నా వృషభ లగ్నానికి ఏమన్నా శుక్రుడు లగ్నాధిపతి, మీనరాశికి ఏమన్నా గురువు లగ్నాధిపతి. ఈ రెండు గ్రహాలు కూడా సమబలంగా ఉన్నాయి నవాంశక్రంలోకి వచ్చేసరికి. గురువు సొంత ఇల్లు, శుక్రుడు సొంత ఇల్లు. ఇక ఈ యొక్క వృషభ లగ్నానికి శని ఏకైక రాజయోగ కారకుడు. ఆ రాజయోగ కారకుడు అనేటువంటి శని కొద్దిగా ఓన్ హౌస్లో ఉన్నాడు రాశి నవాంశంలో. కనుక దశమాధిపతి అంటే పితృస్థానాధిపతి, దశమాధిపతి అనేటువంటి శని ఇక్కడ పితృస్థానంలో గురువుతో కలిసినందువలన వాళ్ళ ఫాదర్ కూడా ఆ శనికి సంబంధించినటువంటి వ్యాపారం, ఆ టైర్లకు సంబంధించినటువంటి దానిలో కొత్తగా కొద్దిగా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యంత్రం అనేటువంటి ఒకటి కనిపెట్టి రాష్ట్ర పశ్చాత కూడా ఒక గుర్తింపు అనేటువంటి పొందారన్నమాట. నెక్స్ట్ వాహన స్థానాధిపతి అయిన రవి లాభంలో ఉన్నాడు. అమావాస్య రోజున పుట్టారు దగ్గరగా. అందువల్ల రవిచంద్రులు అనేటటువంటిది లాభంలో ఉన్నారు. ఈ చంద్రుడు ఏంటంటే తృతీయాధిపతి అనమాట. కొద్దిగా ధైర్యం అనేటటువంటి ఇచ్చేటువంటి గ్రహం అనమాట. అదే ఆ రవిచంద్రులు అనేటటువంటిది లాభం. ఆ రవిచంద్రులకు ఆ పక్క ఈ పక్కన బుధ శుక్రులు అనేవి ఉన్నారు. చంద్రుడికి ఆ పక్క ఈ పక్క శుభగ్రహాలు ఉన్నందువలన కొన్ని యోగాలు చెప్పారు ఋషేశ్వరులు. సూర్యుడికి ఆ పక్క ఈ పక్క కూడా శుభగ్రహాలు ఉన్నందువల్ల కూడా కొంత యోగాలు అనేటువంటి చెప్పారు. మెయిన్ భాగ్యరాజ్యాధిపతి అనేటువంటి శని రాశి నవాంశంలో బలంగా ఉన్నందువల్ల కొద్దిగా అభివృద్ధి, ఈ యొక్క వృత్తిరీత్యా బలం. దశమాధిపతి అష్టమాధిపతి ఆయుష్కారకుడైనటువంటి శని ఆయుష్ స్థానాధిపతి నీచబడి ఆ గురువుతో కలిసినందువలన వీళ్ళు డాక్టర్గా వృత్తిగా చేస్తే బాగుండేది. డాక్టర్ బుధ ద్వితీయాధిపతి బుధుడు రవితో కలిస్తే వైద్య విద్య లోకానికి ఉపయోగపడే విద్య. వాళ్ళ ఫాదరు డాక్టర్ చేయమని చెప్పనే బాగా ప్రెషర్ ఇచ్చారు. కానీ ఈ పాప కొద్దిగా నేను ఇది ఒక ఏరోస్పేస్కి వెళ్తాను అనేటటువంటిది కొద్దిగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్గా చేస్తానని చెప్పని ఆమె దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ఆ తర్వాత లగ్నాధిపతి వేయంలో ఉన్నందువలన ఆ విదేశానికి కాలిఫోర్నియా వెళ్ళటం కానీ ఆ నాసాకి కొద్దిగా 2000 కాంపిటీషన్లో వెళ్ళినా కూడా సెలెక్ట్ అవ్వటం అనేటటువంటిది కొద్దిగా 84లో మాస్టర్స్ అనేటటువంటి డిగ్రీ చేశారు. 83లో అంటే ఇక్కడ ఏంటంటే బుధుడులో రాహువు గురువు. జనరల్గా గురువు నీచబట్టాడు. ఈ గురువులోనే అంటే బుధుడిలో గురువులో కేతువులో గురువులో కొంచెం గుర్తింపు వాతావరణంలోనే బాగా పొందారనమాట. నీచబడ్డా కూడా దశమాధిపతితో కలిసి అంటే భాగ్యాధిపతితో కలిసినటువంటి ఏ గ్రహమైనా సరే మంచి చేస్తారన్నమాట. అందువలన బుధుడిలో ఈ రాహువులో అయినా ఒక మ్యారేజ్ అది 1983లో అనమాట. ఆ తర్వాత 84, 85, 86లో ఆ మాస్టర్ డిగ్రీ కానీ పిహెచ్డి పొందటం కానీ
అవి జరిగినాయి. నెక్స్ట్ కేతు దశ అనేటటువంటిది వచ్చింది. ఈ కేతు 89 నుంచి 96 మధ్య కాలంలో అన్నమాట. కనుక అక్కడ కూడా ఈ 84, 85, 86లోనే ఈ మాస్టర్స్, ఈ పిహెచ్డి ఇవన్నీ పొందారన్నమాట. 83 అనేటటువంటిది మ్యారేజ్ అనేటటువంటి జ్యోతిష్మాలు. అందువల్ల ఇక్కడ ఇక అప్పుడు రన్ అవుతున్నటువంటిది ఆ రాహువు, గురువు, ఆ శని అనేటువంటి గ్రహాలు అన్నమాట. ఆ గుర్తింపు పొందింది, ఆ సెలెక్ట్ అయింది, అవన్నీ కూడా ఆ బుధుడిలో గురువు ఇంటర్ప్రిటర్ అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ యొక్క లగ్నాధిపతి వ్యయంలో ఉంటాం. ఆ తర్వాత చంద్రలగ్నాధిపతి చంద్రరాశ్యాధిపతి నీచపడతాం అనేటటువంటిది. ఆ తర్వాత కుజుడు ముఖ్యంగా ఒక మరణం మనకి అంటే అన్యాచురల్ డెత్ అనేటువంటి చెప్పాలంటే మనకి ఇక కుజుడు అనేటటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే దానిలో 1లో కానీ 2లో కానీ 5లో కానీ ఎందులో కానీ ఉండేటట్టయితే అప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తున్నాడనమాట. ఈ కుజుడు ద్వితీయ స్థానంలో ఉండి ద్వితీయ స్థానంలో ఉండి అష్టమ స్థానంలో చూస్తున్నప్పుడు జనరల్గా ఏ భాగంలో ఉన్నాడో, ఏ రాశిలో ఉన్నాడో ఆ యొక్క అవయవాన్ని సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఇచ్చి అది దుస్వభావ రాశి కాబట్టి అష్టమ స్థానం అనేటువంటిది అది మార్గ మధ్యమం ఉందనేటువంటి చెప్తాం అనమాట. ఎందుకని ధనుస్సు అనేటువంటి దుస్వభావ రాశి కాబట్టి. అందువలన ఈ యొక్క ఎండింగ్ అనేటటువంటిది కూడా డెత్ అనేటువంటిది కూడా 1/2/2003 జరిగిందనమాట. అది కూడా టోటల్ కూడితే మనకి 8 వస్తుంది అనమాట. ఇది మనకి శుక్రదేశ కుజభుక్తి అనేటటువంటిది 22/11/2022 స్టార్ట్ అయింది. అది 1/2/2023 శుక్రుడిలో కుజుడిలోనే ఆ కుజుడిలో రాహు ఆ వాహన స్థానాధిపతి ఆ రాహుతో కలిసాడు అనమాట నవాంశక్రంలో. అందువల్ల ఆ శుక్రుడిలో కుజుడు అనేటటువంటిది మనం ఇదివరకు కూడా చూసామన్నమాట. ఇందిరాగాంధీ 2 ఇంట్లో కుజుడు ఉండి అష్టమాన్ని చూస్తూ అష్టమ కుంభం అయినందువల్ల ఇంట్లో మరణించిందని చెప్పని అట్లా. కనుక మాకు ఈయన యొక్క న్యాచురల్ డెత్ అనేటటువంటిది అన్యాచురల్ డెత్ అనేటటువంటిది అనేటటువంటిది మనం చెప్పాలంటే ఈ కుజుడు అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. కనుక ఇక్కడ దశ కూడా శుక్రదశ కుజభుక్తి అనమాట. ఈ కుజభుక్తిలో ఈ రాహు ఇంటర్పీరియడ్లో ఈ అపాయం అనేది జరిగింది. గురువు లగ్నాన్ని చూసినప్పుడు సమాజ గౌరవం ఎదగనేటటువంటి చెప్తుంటాం అనమాట. కనుక ఈ గురువు నీచబడి అక్కడ శనితో కలిసినందువలన ఈ చనిపోయిన తర్వాత కూడా చాలా పేరు ప్రఖ్యాతులు అనేటటువంటిది చాలా దేశాల్లో వాళ్ళు ఈ పేరుని వాళ్ళ యూనివర్సిటీలకు కానీ వాళ్ళ స్టేట్స్కి కానీ చాలా రాష్ట్రాల్లో కూడా మద్రాస్ కానీ కర్ణాటక కానీ పంజాబ్ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఆ పేరుకి గుర్తింపుగా వాళ్ళు ఆ పేరు పెట్టుకోవడం అనేటటువంటిది ఆ యూనివర్సిటీలో ఆ స్కాలర్షిప్స్ చాలా గ్రంథాలు అనేటటువంటివి కూడా ఈ జీవితం మీద గ్రంథాలు రాయటం అనేటటువంటిది ఒక చిరస్థాయిగా ఒక గుర్తింపు అనేటటువంటిది అక్కడ చరిత్రలో నిలిచిపోయేలాగా అక్కడ చేసినటువంటి ఆ గ్రహాలు ఏంటంటే గురుశల్యం అనమాట. ఆ కష్టపడేటటువంటి తత్వం ఇచ్చింది. దశమాధిపతి అష్టమాధిపతి కలిస్తే కూడా చాలా కష్టపడుతుంది అనమాట. అంటే ఆమె ట్రైనింగ్ అప్పుడు కూడా అందరూ బరువులు మోయలేక ఆ యొక్క బరువులు వదిలేస్తుంటే ఈ మటుకు చివరిదాకా కూడా ఆ బరువు మోస్తున్నారు. కనుక అష్టమాధిపతి దశమాధిపతి కలిస్తే మనం జనగా ఏం చెప్తా ఉంటే కష్టమైన పని బాగా చేస్తారు, ఏదో కొట్టడం పాలగొట్టడం ఎవరు చేయలేనటువంటి పనిని బాగా చేస్తారని చెప్పి మనం చెప్తుంటాం అనమాట. అంటే ఉదాహరణకి ఒక చెట్టు ఎగ్గొట్టాలి, 5 నిమిషాలు ఎగ్గొట్టగలరు, నీళ్లు పోసి పెంచాలి, కొద్ది కష్టం. అంటే కష్టమైన పని తేలిక చేస్తారు, తేలిక పని కష్టంగా చేస్తారు అనమాట. కనుక ఈ లగ్నాధిపతి వ్యయంలో ఉన్నందువల్ల మనకి విదేశాలకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడింది. లగ్నాన్ని గురువు చూస్తున్నందువల్ల పేరు ప్రఖ్యాతులు అనేటటువంటిది ఇది పొందటం అనేటటువంటిది మనం చూసాం అనమాట. కనుక ఇక్కడ ఈ లగ్నాథ అష్టమాధిపతి, చంద్రలగ్నాథ అష్టమాధిపతి నవాంశక్రమంలో బలవంతులు అయి ఉన్నారు. ఈ లగ్నాధిపతులు కొద్దిగా మనకి బలహీనం ఉన్నారు. రాశ్యాధిపతి లగ్నాధిపతి బలహీనమై ఉన్నారు. అందువలన ఇక్కడ ఈ జాతచక్రంలో ఏవైతే మనకి కనపడుతున్నాయో ముఖ్యంగా మనకి ఈ పరిశీలన అనేటటువంటిది ఏంటంటే విదేశాలకు వెళ్ళటం అనేటటువంటిది. ఆ తర్వాత ఈ యొక్క స్పెషల్ అంటే దశమంలో బుధకేతులు అనమాట. ఈ కేతు దశలోనే ఇక్కడ ఈ యొక్క డెవలప్మెంట్స్, వాతావరణాలు, అచీవ్మెంట్స్ ఇవన్నీ బాగా చూశారన్నమాట. కనుక కేతు ఏంటి అంటే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన గ్రహం, ఒక వెరైటీ గ్రహం అనమాట. అందువల్ల ఆ యొక్క కేతు 10 ఉన్నందువల్ల వృత్తి సంబంధంగా ఒక వెరైటీ సబ్జెక్టు ఎవరు ఎన్నుకోనటువంటి ఒక సబ్జెక్టు ఎన్నుకోవటం కానీ అందులో అభివృద్ధి చూడటం కానీ అది రికగ్నిషన్ అనేటటువంటిది కూడా ఈ 94లో మనకు వచ్చిందనమాట. కేతు దశలో ఆ యొక్క శనిభుక్తి, ఆ బుధభుక్తి, ఆ గురుభుక్తి రన్ అయ్యేటప్పుడే ఆ రికగ్నిషన్స్, ఆ గుడ్ సర్టిఫికెట్స్ అందరూ మెచ్చుకోవటం, వృత్తి రీత్యా అవన్నీ జరిగినాయి అన్నమాట. అందువల్ల ఒక గొప్ప జాతచక్రం అనేటటువంటిది భారతదేశాన్ని భారతీయత హైదరా అదే హర్యానాలో పుట్టి అమెరికాకి వెళ్ళి ఆ నాసాకి
ప్రాతినిధ్యం వహించి ఆ ఏరోస్పేస్ వ్యోమగామిగా మంచి సేవలు అందించి అక్కడ చిరస్థాయిగా చరిత్రలో ఉండిపోయేలాగా ఆ యొక్క మరణం అనేటటువంటిది కూడా 1/2/2023 అనేటటువంటిది అది ప్రజలందరి హృదయాల్లో అలా ఉండిపోయింది. చరిత్రలో కూడా ఆ ఎన్నో గ్రంథాలు ఆమె మీద రాశారు. ఆ తర్వాత గుర్తుంచుకొని అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా అక్కడ గుర్తుపెట్టుకునేలాగా అక్కడ ఆ చరిత్రలో నిలబడిపోయింది అన్నమాట. మంగళమాత్ శుభం.